అందువల్ల మా ఆశా వర్కర్లు దయచేసి నేను ఏ ఆశా పరిధిలోనైనా ప్రైవేట్లు ఎక్కువైతున్నాయంటే చర్య తీసుకుంటే నన్ను తప్పు పట్టుకోవద్దు. మంచిగా చేస్తే మీకు శాలువు కప్పిన మిమ్మల్ని హైదరాబాద్ పిలిచి, మంచిగా చేసిన ఆశాలను పిలిచి క్యాష్ ప్రైజ్ ఇచ్చిన, మీకు డబ్బులు ఇచ్చిన, శాలువ కప్పిన, మెమెంటో ఇచ్చిన కడుపులో పెట్టుకొని కాపాడుకుంటాం. కానీ నూట్ల కుక్కలు ఎవరన్నా బాగలేకపోతే మాత్రం అంతే గట్టిగా కూడా ఉంటాం. మళ్ళీ వెనక సీరు తప్పు పట్టుకోవద్దని కూడా చెప్తున్నాను నేను. ఒక్కళ్ళు చేయంగా అందరికి చెడ్డ పేరు రావద్దు కదా. రూపాయికి 90 పైసలు మంచి వాళ్ళే ఉంటారు. ఈ 5-10 పైసల వాళ్ళు చేయంగా అందరికీ పేరు ఖరాబ్ అవుతున్నది. మరి 5-10 పైసల వాళ్ళు మారనన్నా మారాలి, మనం ఏరన్నా పారేయాలి, లేకపోతే వాళ్ళదంతా మనం అంటించుకుంటే ఎట్లయితుంది? అవునా కాదా? ఇప్పుడు కొన్ని ఇప్పుడు అన్ని మన వైద్య ఆరోగ్య శాఖలు ఎట్లుంటుందంటే, కరోనా వచ్చినప్పుడు కూడా మీరు ప్రాణాలకు తెగించి కష్టపడ్డారు. మీరంతా చాలామంది దవాఖానలలో కరోనా పాజిటివ్ వచ్చినా పాపం కాన్పులు చేసిండ్రు, మా డాక్టర్లు చేసిండ్రు, మా ఆశాలు కష్టపడ్డారు. ఒక్క చిన్న అచ్చంపేట అనే ఒక దగ్గర కరోనా పాజిటివ్ ఉందని ఆ గర్భిణీ స్త్రీని దవాఖానలో జాయిన్ చేసుకోక ఎల్లగొట్టిండు డాక్టర్. ఎల్లగొడితే ఏమైంది? రోడ్డు మీద కాన్పోయింది ఆమె. అందరికీ చెడ్డ పేరు వచ్చి మనం చేసిందంతా బూడిదలు పోసిన పన్నీరు అయిపోయాయి. 1000 మంది 1000 ఆసుపత్రుల్లో మంచి సేవలు అందించి అన్ని యాడనో కలిసిపోయింది. ఆ ఒక్కటి పెద్దగా టీవీలో పేపర్లు వచ్చే వరకు మనం చేసిన కష్టమంతా ఖరాబ్ అయిందా లేదా? ఒక్క డాక్టర్ చేయంగా అందరికీ చెడ్డ పేరు వచ్చాయి. మనం అందరం పనిచేయనట్టు అయిపోయాయి. ఏమంటారు అది ఒక్కటి చూసి, ఏ సర్కార్ దవాఖానలు పనిచేయరంటారు. అంటే ఆ ఒక్కరు చేయంగా అందరికీ చెడ్డ పేరు వస్తున్నది. అందువల్ల ఆ ఒక్కరిని అవసరమైతే మారుండ్రి, మారకపోతే ఏర్పారేస్తా అని చెప్తున్నా నేను. చేయాలనా వద్దా పని? ఏమంటారు? గట్టిగా చెప్పాలి. అయితే వాళ్ళు మారాలి, లేదంటే పంపించాలి, అంతే కదా. ఆ ఒక్కరు చేయంగా మనం చెడ్డ పేరు తెచ్చుకోవచ్చా? మనం అందరం కష్టపడ్డాం, మీరందరూ కష్టపడ్డారు మీరు ప్రాణాలకు తెగించి. ఆ ఒక్క డాక్టర్ ఏం చేసిండు, ఏ నీకు పాజిటివ్ ఉంది పోపో అని ఎలగొట్టే పాపం రోడ్డు మీద ప్రసవమాయి. ఎంత మనందరికి తలదించుకున్నట్టు కాలేదా? గంట సేపట్లో డాక్టర్ని ఇంటికి పంపించేసిన, సస్పెండ్ చేసి ఇంటికి పంపించిన నేను. ఎందుకంటే ఆయన చేయంగా మనందరికి చెడ్డ పేరు రావద్దు కదా. ఇవాళ ఎంత బాగా పనిచేస్తున్నాం మనం. ఎన్సీడీ స్క్రీనింగ్ చేస్తున్నారు మీరు, బీపీ షుగర్ గోళీలు ఉచితంగా ఇవ్వమని చెప్పినాం మీకు. ఒక కిట్ కూడా ఇస్తున్నాం ఇప్పుడు. ఆ కిట్లో నెలకు అవసరమయ్యే బీపీ గోళీలు, షుగర్ గోళీలు ఇచ్చి వాళ్ళు వేసుకునేటట్టు కూడా మనం ప్రయత్నం చేస్తున్నాం. మన ఆశాలు ఇవాళ మనం టీబీని దూరం చేసే ప్రయత్నం చేస్తున్నాం. దగ్గర పడ్డది టీబీ కూడా అయిపోతున్నది. మరి అదేవిధంగా అన్ని విషయాల్లో మనం చక్కటి సేవలు అందించుకుంటూ పోతున్నాం. అయితే అక్కడెక్కడ ప్రైవేట్ ఆసుపత్రులలో మనం టెంప్ట్ చేస్తుంటారు, ఏ కేసుకి ఇంత ఇస్తాం, మా దగ్గర దేని రా అంటుంటారు. ఆడాడ జర వాటికి మనం ఆశపడద్దు. మనకు మన కేసీఆర్ సార్ ఉన్నాడు. ఇంకోటి ప్రజల దీవెనలు మీకుంటాయి అన్నిటికంటే ముఖ్యంగా. ఆడవాళ్ళు మనం టెంప్ట్ చేస్తుంటారు, వాటిని కూడా మేము కనిపెడుతున్నాం. అట్లా చేస్తే ఆ ప్రైవేట్ దవాఖానాల మీద కూడా చర్య తీసుకుంటాం. స్కానింగ్ మిషన్ కూడా పెట్టినాం ఇప్పుడు, అల్ట్రాసౌండ్ మిషన్ కూడా ఉంటుంది. మీరు రక్త పరీక్షలకు బయటకు రాసు లేదు, అల్ట్రాసౌండ్ విషయంలో బయటకు రాసు లేదు, మందులు లేవు అనద్దని చెప్పినాం. అన్ని రకాల మందులు, అన్ని రకాల పరీక్షలు, స్కానింగ్ సౌకర్యం కూడా ప్రభుత్వ ఆసుపత్రిలోనే చేయాలి, అందరూ ఇక్కడే చక్కగా ఈ సేవలు ఉపయోగించుకోవాలి అని ఇవాళ డాక్టర్లందరికీ కూడా చెప్తూ వస్తున్నాం. నేను కూడా ప్రతి నెల 3వ తారీఖు మీతో మాట్లాడుతున్నా. మొన్న 3 రంజాన్ పండుగ వచ్చి మనం 1-3కు మాట్లాడలేక పండుగ పూట మిమ్మల్ని తిప్పలు పెట్టామని అనుకుంటారో ఏందో, ఇల్లు ఎవరైనా ముస్లిమ్స్ ఉండొచ్చు అని మొన్న 3 తారీఖు విడిచిపెట్టినాం. అంతేనా? మళ్ళా 3 తారీఖు వస్తున్న దగ్గరికి మాట్లాడతాను మీ అందరితో. నేను ప్రతి నెల 3వ తేదీ రాష్ట్రంలో ఉండే ఆశాలందరితో నేను మాట్లాడతాను. ఏ ఆశ నేను మాట్లాడిస్తారో నాకు తెలియదు. ఎవరి పేరు పెట్టి పిలిస్తే వాళ్ళు మీ లెక్కంతా చెప్పాలి. మీ పరిధిలో మీ వివరాలన్నీ కూడా మీరు చెప్పాలి. చెప్తున్నారా? కొంతమంది వింటున్నారా? మీరందరూ చాలామంది చెప్తున్నారు. మరి మీది కూడా ఎప్పుడో వస్తుంది నంబర్. మరి రెడీ ఉండండి అందరూ, గట్టిగా పనిచేయండి, లెక్కలు తయారు చేసుకోండి, కింద పనిచేసి తయారు ఉండాలి. మీరు పనిచేస్తేనే లెక్క వస్తుంది, పని చేయకపోతే లెక్క రాదు. నా లెక్క నాకు ఉంటుంది కదా, మళ్ళీ నా దగ్గర కాగితం ఉంటుంది మొత్తం నేను చూసుకోండి. మీరు చెప్పేది అయినా, మీరు చెప్పేది ఒక దిక్కు వింటుంటా, ఇంకో దిక్కు నా చేతుల కాగితం చదువుకుంటుంటా. అందువల్ల మనం మంచిగా పోటీపడి పనిచేద్దాం, కష్టపడి పనిచేద్దాం, ప్రజల కోసం పనిచేద్దాం, ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసే విధంగా అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. సో మీరు మరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా రీఆర్గనైజ్ చేసి మంచిగా డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, పాము కాటుకు తప్పకుండా మందు ఉండాలి, కుక్క కాటుకు మందు ఉండాలి. ఈ గోలి లేదు, మందు లేదు, సూది లేదు అనే ముచ్చట లేకుండా మన ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థను బాగా బలోపేతం చేసుకుంటున్నాం. మరి మీరందరూ కూడా ఇంత ఎండలో వచ్చినారు, ఇంకా నేను ఎక్కువ తక్కువ విసిగించను. చెప్తే చాలా పెద్ద లిస్ట్ ఉండే, కానీ మళ్ళీ ఎప్పుడన్నా ఒకసారి వచ్చినప్పుడు ఇంకోసారి డీటెయిల్గా మీతో మీటింగ్ పెట్టి మనం ఫంక్షన్ హాల్లో హెల్త్ డిపార్ట్మెంట్ మీటింగ్ పెట్టుకొని అన్ని విషయాలు కూడా చాలా వివరంగా మాట్లాడుకుందాం. మీరు కూడా భయపడాల్సిన అవసరం లేదు.
నేను మాట్లాడినప్పుడు ఎవరైనా డాక్టర్ సరిగా పనిచేస్తలేడు, మీరు కేసు తీసుకొస్తే మెదక్లో మంచిగా చూడు లేదంటే సీదా కలెక్టర్ గారికి చెప్పుండ్రి, డిఎంఎండకు చెప్పుండ్రి, లేకపోతే నాకు వీడియో కాన్ఫరెన్స్లో నాకన్నా చెప్పరు డైరెక్ట్. నేను వాళ్ళ మీద చర్య తీసుకుంటా. ఎందుకంటే మీకు తెలుస్తుంది మంచిగా మాట్లాడినరా లేదా, కసిరించుకున్నారా, బయటకు స్కానింగ్ రాసినరా, ఏమైనా తిప్పలు పెట్టినరా కూడా మీకు తెలుస్తుంది. మీరు కూడా నాకు చెప్పాలి, మీరు చెప్తేనే నాకు కూడా తెలుస్తుంది. నేను ప్రతి చిన్న విషయం కూడా చదువుకుంటా, ఒక ఉత్తరం రాసి పోస్ట్ కార్డు మీద వేసినా చదువుకుంటా. సో మీరు నేను కాన్ఫరెన్స్లో 3వ తారీఖు వచ్చినప్పుడు కూడా మీరు అక్కడ బటన్ ఒత్తితే ఇట్లా మాకు ముద్ర వస్తుంది, అంటే మీరు మాట్లాడాలనుకుంటున్నారు అని తెలుస్తుంది. వెంటనే మిమ్మల్ని లైన్లకు తీసుకుంటాం, మీతో మాట్లాడతాం, మీ సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి, ఇబ్బందులు ఉంటే కూడా మాకు చెప్పండి. అమ్మ ఒడి వాహనాలు కూడా బాగా వాడాలి. ఏఎన్సీ చెకప్కి అయినా సరే, అదేవిధంగా డెలివరీకి తేవడానికైనా ఆ తల్లిని అమ్మ ఒడి వాహనంలో తీసుకురావాలి. తిరిగి జాగ్రత్తగా ఆటో కిరాయి లేకుండా ఇంటికాడ కూడా దించాలి. ఎప్పుడైనా బండోడు తిప్పలు పెడితే కూడా మా వాళ్ళ మీద కూడా మేము తప్పకుండా చర్యలు తీసుకుంటాం. అందరం కలిసి మనం ప్రజలకు సేవకులం, ఆరోగ్య పరిరక్షకులం. నేను మంత్రి అనో మీరు ఆశ అని కాదు, మనందరం సేవకులమే. మనందరం ప్రజల యొక్క ఆరోగ్య రక్షణకు బాధ్యత వహించాల్సినటువంటి వ్యక్తులం. అందరం కలిసికట్టుగా పేదల కోసం మనం కృషి చేయాలని చెప్పి నేను మా ఆశా వర్కర్లు, మా ఏఎన్ఎంలు, మీ అందరినీ కూడా నేను పేరు పేరున తెలియజేసుకుంటూ త్వరలోనే మళ్ళీ మెదక్ వచ్చి మీ పిహెచ్సి డాక్టర్లు, మీ ప్రైవేట్ గైనకాలజిస్టులు అందరితో కూడా మీటింగ్ పెడతా. ఈ జిల్లాలో అన్ని జిల్లాల్లో మీటింగ్లు చేసినా కానీ ఇవాళ కొంచెం సమన్వయం కాలేకపోయింది. మళ్ళీ వచ్చినాడు ఆ డీటెయిల్డ్ మీటింగ్ కూడా పెట్టుకొని ఒక రోజంతా కూడా మరి ఏఎన్ఎం సెంటర్ వైజ్ మనం సమీక్ష చేసుకుందామని మీ అందరికీ సవినయంగా మనవి చేసుకుంటూ, మరి దళిత బంధు లబ్ధిదారులకు మరి పేరు పేరున శుభాకాంక్షలు. ఇవాళ దళిత బంధు అనేది ఇది ఒక పథకం కాదు, ఇది ఒక ఉద్యమం. ఒక ఉద్యమ స్ఫూర్తితో మన ముఖ్యమంత్రి గారు దీన్ని అమలు చేస్తూ ఉన్నారు. కేవలం ఏదో డబ్బులు ఇచ్చి మిమ్మల్ని వదిలిపెట్టడమే కాదు, ఇవాళ దళిత సంరక్షణ నిధిని కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఎవరైనా అదృష్టం బాగలేక కింద పడితే తిరిగి వాళ్ళను నిలబెట్టేయడం కోసమే దళిత సంరక్షణ నిధిని కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం. అంతేకాకుండా దేశంలోనే మొదటిసారి వివిధ ప్రభుత్వ కాంట్రాక్టులలో, ప్రభుత్వ లైసెన్సింగ్ విధానాల్లో 16% రిజర్వేషన్ కూడా తీసుకొచ్చి మరి ఎస్సీ లబ్ధిదారులకు అందిస్తున్నాం. ఇవాళ వైన్ షాపులు ఇస్తున్నారు, మెడికల్ షాపులు ఇస్తున్నారు, ఆసుపత్రుల్లో డైట్ కాంట్రాక్ట్లు ఇస్తున్నారు, శానిటేషన్ కాంట్రాక్ట్లు ఇస్తున్నారు, ఇంకా అనేక రంగాల్లో. మీరు ప్రతి రంగంలో కూడా దళితులకు అవకాశం దొరకాలి, అన్ని రంగాల్లో కూడా వాళ్ళు పైకి రావాలని గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ప్రత్యేకమైన దృష్టి పెట్టినారు. ఇవాళ మెదక్లో 100 మంది దళిత బంధు లబ్ధిదారులకు మరి మనం ఈ యూనిట్లన్నీ కూడా గ్రౌండ్ చేస్తున్నాం. కొంతమంది డైరీ పెట్టుకున్నారు, కొద్దిగా ఎండ తగ్గంగానే మీరు డైరీ కూడా తెచ్చుకుంటారు, డైరీ కూడా తెచ్చుకోవడం జరుగుతుంది. మరి ఆ డైరీలకు సంబంధించి కరెంటు కనెక్షన్ కానీ, మరి బోర్వెల్ వేసుకోవడం కానీ, చిన్న షెడ్ వేసుకోవడానికి కానీ అధికారులు మీకు ఎప్పటికప్పుడు, మన విజయ డైరీ అధికారులు కానీ, ఎనిమల్ హస్బెండరీ అధికారులు కానీ మీకు ఎప్పటికప్పుడు సహకారం అందిస్తారు. మొత్తంగా మెదక్ జిల్లాలో 256 మంది లబ్ధిదారులలో 254 మందికి గ్రౌండ్ చేస్తున్నాం. ఒక్కరు అదృష్టం బాగలేకుండా సెలెక్ట్ అయిన తర్వాత చనిపోయారు. ఇంకొక యూనిట్ మాత్రమే గ్రౌండింగ్ పెండింగ్ ఉంది, ఆయన ఇంకేం పెట్టుకోవాలో నిర్ణయం తీసుకోలేకపోయింది. ఆ ఒక్కటి కూడా ఫైనల్ చేస్తే 100కు 100% మెదక్ జిల్లా దళిత బంధు గ్రౌండింగ్ను పూర్తి చేసిన జిల్లాగా ఉంటుంది. మరి మన అధికారులు కూడా బాగా కష్టపడి పనిచేశారు. గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ప్రతి లబ్ధిదారుడి ఇంటికి వెళ్ళి ప్రతి లబ్ధిదారిని కూడా కలిసి ఏం కావాలనో వాళ్ళందరితో కూడా మాట్లాడి వారు ఎంతో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని మరి ఇవి గ్రౌండ్ చేసినందుకు వారిని కూడా అభినందిస్తూ జై తెలంగాణ.